నేను సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్ నక్కల్లో చేస్తున్నాను. ఈరోజు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు తహసీల్దార్ వారు అలాగే హెచ్డిటి వారు ఫోన్ చేసి ఇలాగ నామవరం దగ్గర సీతారాంపురం బాబు ఫుడ్స్లో అక్రమంగా పీడిఎస్ బియ్యం తరలిస్తున్నట్టు అలాగే తెల్లవారుజాము నుంచి ఇక్కడ డంప్ చేస్తున్నట్టు కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఇక్కడికి వచ్చి వెరిఫై చేయగా ఒక లారీలో సుమారు 11 టన్నుల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ బియ్యం గుర్తించాము. అలాగే లారీని కూడా సీజ్ చేయడానికి ఇక్కడున్న బియ్యం అంతా తనిఖీ చేయగా ఇది పబ్లిక్ పీడిఎస్ బియ్యంగా గుర్తించాము. ఈ లోపల గొడవలో కూడా ఇంకా కొంతవరకు ఈ పీడిఎస్ బియ్యం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు రమ్మని చెప్పాము, ఆయన ఇంకా రావడం లేదు. వచ్చిన రాగానే లోపల గొడవను అంతా తనిఖీ చేసి ఏమైతే బియ్యం ఉన్నాయో ఇది పీడిఎస్ బియ్యమా ఇవన్నీ వెరిఫై చేసి రికార్డులన్నీ పరిశీలించి దీని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపి వీళ్ళపై చర్య తీసుకుంటాము. అలాగే ఉన్నతాధికారికి కూడా ఇంటిమేట్ చేసి వీళ్ళపై చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాము. 16A కేసు కింద నమోదు చేస్తామండి. అలాగే 420 క్రిమినల్ కేసు కూడా వీళ్ళ మీద పెట్టడానికి ఛాన్స్ ఉందండి. ఈ రైస్ ఏం చేస్తారండి? ఈ రైస్ అంతా ముందు గవర్నమెంట్ ఒక దగ్గర డీలర్ కానీ లేదా గోడౌన్కి పంపిస్తామండి. గోడౌన్లో స్టోర్ చేసి అక్కడ నుంచి జేసీ గారి సూచన మేరకు దీన్ని ఆక్షన్ వేయడమా లేదంటే జేసీ గారు నిర్ణయం తీసుకుంటారు. తర్వాత వాళ్ళు ఆక్షన్ వేయమంటే ఆక్షను దాని మీద ఆక్షన్ వేసి తెలియజేస్తాం. ఏంటి ఛాన్స్? వీళ్ళు మరి ప్రజల దగ్గర నుంచి కొనుక్కుంటున్నారో ఏం చేస్తున్నారో తెలియదండి. మరి ఇది వీళ్ళ కొనుక్కొని ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారో దీని మీద దర్యాప్తు లోతుగా దర్యాప్తు చేస్తే తెలుస్తుందండి. ఎక్కడ నుంచి తెచ్చారు ఏంటన్నది పూర్తి వివరాలు తెలియజేస్తుంది.